నామినేటెడ్ పదవి అంటే ఈ పదే కదా ఇంకా ఏ పని తీసుకోనన్నా ఏ పని ఏ ఏ పదవి నాకు వద్దు అని చెప్పేశాను నేను నేనే చెప్పాక లైవ్లో మా వాళ్ళు ఎవరు చెప్పారో జగన్ గారు మనుషులు ఏమన్నా ఎందుకు అనుకున్నా ఉన్నంటే ముందు జగన్ గారిని ముఖ్యమంత్రి కానీ ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పదవి గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు నా ఉపయోగపడకపోతే ఏమైనా ఉంటే అప్పుడు చేద్దాం ఇదే అంది అలాగనే అది నాకు ఇస్తారేమో అని నేను గుంటగా నక్కలా చుట్టలా అదైతే లేదు నాకు అంత ఎగబడి తీసుకునే అంత ఇష్టం నాకు ఉండదు జూనియర్స్కి రావచ్చు తప్పే ఉంది జూనియర్స్కి నాకంటే జూనియర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి పదవి మీద కోరికలు ఉండొచ్చు ఈ పదవి వస్తే నాకు బాగుండు ఈ పదవి వస్తే నాకు బాగుండు నేను పార్టీకి సేవ చేసే కదా ఈ పదవి నాకు ఇవ్వండి అని చెప్పించుకోను లేకపోతే మరో రకంగానో వాళ్ళ పదవులు వస్తుంటాయి లేకపోతే వాళ్ళు చాలా ఎక్కువ శ్రమించారేమో పార్టీ కోసము జూనియర్ అయినా కానీ ఎక్కువ కష్టపడవచ్చు కదా ఇప్పుడు నీ సీనియర్నే కాదంటలా కాదు జూనియర్ నాకంటే చాలా ఎక్కువ కష్టపడి ఉంటాడేమో పార్టీకి భుజాన మోసాడేమో ఆ పార్టీని ఒక్క భుజం మీద అందుకు వచ్చి ఉండొచ్చేమో అర్థమైంది కదా నాకెందుకు రాలేదు అంటే నేను అడగలేదు కాబట్టి అందుకే ఆ రెండో క్వశ్చన్ వేయద్దు మీరు నాకు ఊహ తెలిసిన ఎప్పుడంటే 83 నుంచి 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ప్రభుత్వాలు చూశా ఎందరో ముఖ్యమంత్రులను చూశా వీళ్ళందరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసి మినహాయిస్తే వీళ్ళందరికంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా మీరు చూడండి అతి తక్కువ టైము అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి అసెంబ్లీలో తను ఏవేంటి మేనిఫెస్టో ఓపెన్ చేసి మేనిఫెస్టోలో నేను ఏమేమి అనుకున్నానో ఇవన్నీ నేను నెరవేరుస్తానండి అని వన్ బై వన్ కొంతమంది ఐదేళ్లకి మొత్తం 5 ఏళ్లకి నెరవేర్చినా గొప్పే కానీ ఇప్పుడు నుంచే ఈయన పునాది వేసుకుంటూ 1x1 చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకు పన్నెప్పు చెబుతూ ఎగ్జాంపుల్ పోలవరం దాని గురించి పోలవరంలో కరప్షన్ జరిగింది జరగకుండా ఉండడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే చాలా గ్రేట్నెస్ జనరల్గా అవి పెట్టకుండా పోలవరంలో డబ్బులు బాగా తినొచ్చు నాకు నచ్చిన వాడికి ఇచ్చారనుకుంటే కాంట్రాక్టు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు తింటాం డెడ్ ఈజీ మనం చూస్తున్నాం వింటున్నాం కూడా చెవుల్లో అలాంటిది ఎవ్వడు ముట్టుకోవద్దు జ్యుడిషియల్ ఎంక్వైరీ దానికి ఇచ్చేస్తాం కమిటీకి ఇచ్చేద్దాం వాళ్ళు చెప్తారు పలానా వాళ్ళకి ఇవ్వచ్చు జడ్జి గారు వాళ్ళకి ఇచ్చేద్దాం ఇలాంటి నిర్ణయాలు చాలా జెన్యున్గా జరుగుతున్నాయి ఇవి నాకు నచ్చినాయి ఒక్కడు కూడా ఇంతవరకు తప్పుడు నిర్ణయం తీసుకొని అబాస్పాలైన సంఘటన ఏమీ లేదు ఉంటే మీరు చెప్పండి మీరు చెప్పింది లేదు కానీ 100% వస్తాయి ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాటికి రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి బాగా డెఫిసిట్తో ఎంటీ ఖజానాతో ముఖ్యమంత్రి సీట్లు కూర్చొని ఉన్నారు దీనికి ఏది ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ అమ్మ ఒడికా లేకపోతే పింఛన్ల గురించా రైతు బంధు గురించా మరొడు గురించా అన్న క్యాంటీన్ గురించా ఏది దీని ఫస్ట్ ప్రయారిటీ అయితే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది అనే ప్రాసెస్లో సినిమా కూడా వస్తుంది ఇవాళ రేపు అంత రవి ఇవాళ కానీ రేపా నెల రెండిల్లా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి కూడా 100% జగన్ ప్రభుత్వం నుంచి అండ ఉంటుంది ఆదరణ ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి